పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని వాటిని వెంటనే ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాశారు. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు నిరసనలు ఇలాంటి నాటకాలు నిషిద్ధమని పార్లమెంట్ భద్రతా నియమావళిలో ఇది స్పష్టంగా ఉందని జీవీఎల్ అన్నారు. మరో రెండు రోజుల్లో నాటకాలు ఎలాగూ బంద్ అవుతాయి కాబట్టి టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు. చెప్పాను ఇది టోటల్ డ్రామా పార్టీ అని. రోజు డ్రామాలు ఆడుతూ పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చుతూ పార్లమెంటుని ఆ పార్టీ నాయకులు ఎలాగైతే ఎంటర్టైన్మెంట్లో మునిగుంటారో అదే రకంగా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేదికగా తయారు చేయాలని. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధంగా ఉన్నది. ఇంతటితో ఈ డ్రామాకు తెరపడాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున నేను లోక్సభ స్పీకర్ సుమిత్రా గారిని కలిసి ఒక లేఖ ఇవ్వటం జరిగింది. ఈ లేఖ ద్వారా వీరాడే డ్రామాలకు తెరదించాలి, డెమాన్స్ట్రేషన్ ధర్నా స్ట్రైక్ పాస్ట్ ఇత్యాది ఏవి చేయకూడదు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా డ్రామాలు ఆడటానికి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి డెమాన్స్ట్రేషన్లు చేయడానికి ఎటువంటి అధికారాలు లేవు. ఇది పూర్తిగా పార్లమెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి చర్య. వీరి డ్రామాలను చూసి జనం విసిగిపోయారు. దీన్ని పరిశీలిస్తానని సరైన రీతిలో దీనిపైన ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా వ్యవహరించాలి, ఎటువంటి ప్రక్రియ జరపాలి అన్న దానిపైన త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తానని ఆమె చెప్పారు. సో కాబట్టి కంప్లైంట్ చాలా సీరియస్గా ఉన్నది. సోమవారం నుంచి డ్రామాలు ఆడే టోటల్ డ్రామా పార్టీ వారు వారి డ్రామాలకి ఇక తెరబడబోతుందని, లేకపోతే సరైన చేదు అనుభవం వారికి ఎదురయ్యే అవకాశం ఉందని, ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రణాళికల్ని వారు మానుకోవాలని వారికి ఒక